ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు నాన్న? జాబ్ అది కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నా నాన్న. మన ఎంచుకున్న దారిలో బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా వర్క్ చేయి, ఆ వర్క్లోనే నువ్వు ఎంచుకున్న దారి దొరకకపోదు. సరే నాన్న, మీరు చెప్పినట్లే కొన్ని రోజులు అలానే జాబ్ చేస్తాను. మా ఫ్రెండ్ది ఓ న్యూస్ ఛానల్ ఉందిరా, అందులో జాయిన్ అవుతావా? ఓకేనన్నా, జాయిన్ అవుతాను. సరే, నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను, రేపు వెళ్ళి నువ్వు ఒకసారి కలువు. ఓకే. ఇంతకీ ఆ ఛానల్ పేరేంటి నాన్న? ఏడకెందులో తెచ్చినావు? జాబ్ చేయడానికి. జాబా? ఏంది నువ్వా? మా నాన్న కొన్ని రోజులు జాబ్ చేయమన్నారు రా, ఆయన మాట కాదనలేకపోయా. మీ నాయన నిన్ను జాబ్ చేయమంటే నన్ను ఎందుకు తెచ్చినది? చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం, కలిసే జాబ్ చేద్దాం. అయినా పంచలేయడానికి పక్కన ఒకటి కావాలి కదరా. చీదీనే అమ్మా జీవితం. ఈ ఇండస్ట్రీ మారదు, మీ హీరోలు మారరు. ఇంకెన్నాళ్ళు చేయాలి రా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు? టెన్షన్ పడకు, ఇంకా అవి కూడా రావులే. అందుకేనా బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నావు? హలో వైకుంఠపురం, గ్యాప్ ఈలా వచ్చింది. ఎందుకో? ఎందుకేంటి ఈ నోటితులకే? నువ్వు మారోరా పద. హలో, నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా? అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా? యా, గుడ్ గుడ్. హలో సార్. యా, నా పేరు సిద్ధు. సిద్ధు, కమ్ కమ్ కమ్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సారు. నమస్తే నమస్తే. నీ గురించి మీ నాన్న అంతా చెప్పాడు, 99% తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకు చేరాలనుకుంటున్నావు? వై హియర్? నాకు ఎంత పర్సంటేజ్ వచ్చినా జాబ్కి నేను కొత్తే కదా సార్, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అయినా మీరు ఈ ఛానల్ని 600,000 స్టార్ట్ చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉంచారు, ఆ ఒక్కటి చాలు కదా సార్ నేను ఇక్కడ చేయడానికి. వావ్, నా గురించి బాగానే రీసెర్చ్ చేసావు. అయితే రేపే జాయిన్ కా. థ్యాంక్ యూ సార్. రే 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 సార్, వీడు నా ఫ్రెండ్, నాతోనే చదువుకున్నాడు, వీడికి కూడా ఏదైనా ఉంటే చూడండి సార్. నమస్తే సారు. నువ్వు కూడా 99%? ఒక 50 తక్కువ సారు, 49%. మా కాందంలో నేనే పెద్ద తోపు. కానీ ఇక్కడ 100% పనిచేయాలి. అరే, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు సాబ్. సిన్సియారిటీ సిగ్గుపడేలా పనిచేస్తా. సిగ్గుపడేలా చేస్తావా, సిగ్గుపోయేలా చేస్తావా? యువర్ కంఫర్ట్. మే ఐ కమ్ ఇన్ సార్? యా, డూ కమ్ ఇన్. కమల్ సార్, దిస్ ఇస్ సిద్ధు అండ్ హీస్ హిస్ ఫ్రెండ్. హలో సార్, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నమస్తే అన్న. తెలంగాణ తమిమంది. కమల్, వీళ్ళిద్దరు ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్ లో సినిమా న్యూస్ సెక్షన్ కి అప్పగించు. అలాగే సార్. అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళిద్దరిని పరిచయం చేయి. షూర్ సార్. యా, నడూరి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సిద్ధు, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. స్కోపర్ 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 నా లడ్డుగా పై కొడతామండి. అక్కడ కొట్టమంటే ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టినట్టే. చిచ్చి, ఏమైంది ప్రసాద్ గారు, అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? గేమ్ పోయింది సార్. గేమ్ పోతే నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి? వీడియోడు పంచలేస్తున్నాడు. వీడియోడా? టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు. మన ఛానల్ కు భీష్ముడు అంత డోడు. బై ద వే, మనోడు సిద్ధు. హలో, నీ పేరు? వీడి పేరు జాంగ్రి. జాంగ్రా, అదేం పేరు? చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే, అందుకే ముద్దుగా జాంగ్రి అని పెట్టారు. బై ద వే, ఈయన పేరు పబ్జి ప్రసాద్. ఎస్, పబ్జి. పబ్జి గేమ్ కు సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు. పబ్జి ప్రసాద్. మీరు పదండి, ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నంబర్ 2. నంబర్ 2. చెప్పండి, ఏం ఆడతారు పబ్జి? నువ్వు ఏం ఆడతారు? అరే, ఆడుతున్నావు కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వా 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 వా, ఏంది సార్ ఆ పనులు? ఆఫీస్ అనుకుంటున్నారా, ఇందులో పార్క్ అనుకుంటున్నారా? అందులో తప్పేముంది? తప్పేముందా? ఓ సారీ, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండా? కాదు, లవర్స్. లవర్సా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? చేసుకోరు. పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్. సో రొమాంటిక్ యూనో. అబ్బో, వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీలా ఫీల్ అవుతున్నారుగా. ఇలా లవ్ చేసుకోవడం ఇంకేమైనా చేస్తుంటారా? చేస్తారుగా. ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఏంటి, వాస్తాయన శాస్త్రమా? వాత్సాయన కాదురా, వాస్తు శాస్త్రం. ఓ, వాస్తు శాస్త్రమా? నువ్వేమనుకున్నావు? నేను అదేమో అనుకున్నాను. సమరానికి శిష్యులాగా ఉన్నాడు. పదా, ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇప్పుడెందుకు శాస్త్రం మారిపోయిన తర్వాత? ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు, ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తాయన. నిజంగా సమరానికి శిష్యుడే. పదా. బ్రేకింగ్ న్యూస్.
నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది. తను ఎవరా అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన బర్నింగ్ స్టార్ సంపు. అవును, ఇందాక చెప్తున్నావు అనుష్కకి సంపు బాయ్ ఫ్రెండా? అందరూ ప్రభాస్ అంటారు కదా. షాపింగ్ మాల్లో క్యాజువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా? వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్కు, మనలాంటి వాళ్ళకి లక్కు. తొక్కేం కాదు, ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఇరిటేటింగ్ యాడ్ లాగా వీడెవడు. వన్ సెకండ్, బై ద వే తన పేరు సిద్ధు, మనోడు. నా పేరు జాంగ్రీ. నీ పేరు రసగుల్లానా? నా జాంగ్రీలోని రసగుల్లా. నీ పేరు రసగుల్లానే కదా? కాదు, సరోజా. ఓ షిట్. తను గాసిప్ వీడియోస్ చేయడంలో నంబర్ వన్. తెలుస్తుంది. అవును, మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ట్ చేసింది నువ్వే కదా? అమ్మో, ఆ గోదావరికి నాకే సంబంధం లేదు తల్లి. వద్దమ్మా, సరోజ వద్దు వద్దు. అరే మనం వెళ్దాం పోదరా. ఆ గోదావరి బాయ్ సరోజ. బాయ్ సార్. సైరా నరసింహారెడ్డి, సై సైరా. ఏంట అలా చూస్తున్నారు? లోపట మెగాస్టార్ గా నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి మామూలుగా లేదన్నా, పగిలిపోయింది అక్కడ. అవును భయ్యా, సినిమా లోపల పగిలిపోయింది. కుర్చీలు అన్ని ఎవరా కొట్టేస్తారో, తెర మొత్తం చంపేస్తున్నారు. నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు. మీ రివ్యూ రాకేష్ రివ్యూ. నెక్స్ట్ టైం సేమ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇదే చూడండి, లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి. ఏంది సిద్ధు ఇట్లాంటిది? ఇట్లాంటిది చూడలామ్ము. ఎవడు ఆయన పెట్టింది? నిన్ను పెట్టినోడే. ఊరిడమ్మ బడవా, ఇంతలా చేస్తున్నాడుగా మనోడు. ఇంత దాన్ని అంత చేసి చెప్తాడు మనోడు. రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు యుఎస్ లో. అది మనోడు రేంజ్. భయపెట్టాడు సార్. రివ్యూ అయిపోయింది సార్. కింద కనపడింది. కింద కనపడింది సార్. సాయంత్రం అప్లోడ్ చేసేస్తాం సార్. ఓకే. బై ద వే మనోడు సిద్ధు. హలో. వీడి పేరు జిలేబియా కాదు, సారీ, జాంగ్రీ. జాంగ్రీయా, బల్ ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు దగ్గర రా బాక. నా పేరు జాంగ్రీ అనేది మర్చిపోయాంగ్రీ. భయపెట్టావు. పరిచయం చేయాల్సిన వాళ్ళు ఇంతేనా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఎవరు సార్? హారిక. హారిక అమ్మాయ. హారిక అంటే అమ్మాయిగా. ఈ ఛానల్ కున్న వన్ అండ్ ఓన్లీ వన్ యాంకర్. ఈ ఛానల్ కి క్వీన్. అంత అందంగా ఉంటుందా? చాలా. రే, నీకెవడు దొరకలేదా? ఎప్పుడొచ్చింది? వస్తుంది, ఆగు. అదిగో వచ్చేసిందిగా. ఎవరు వీళ్ళు కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు? బాగా. బై ద వే మన ఛానల్ కొత్తగా జాయిన్ అయ్యారు. తన పేరు సిద్ధు. హాయ్. హాయ్ మనోడు. నువ్వు గానీరా? జాంగ్రీ. జాంగ్రీ. జాంగ్రా, మీరు జాంగ్రీలు అమ్ముతూ ఉంటారా? ఎక్కువ తింటానని పెట్టారండి. ఓ అంతేనా? రండి, సెల్ఫీ దిగుదాం. మీరు రండి. నువ్వు ఆగరా సమరా, అన్నిటికీ తొందర నీకు. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా? చేస్తాను. ఈ ఫోన్ ఒకసారి ఇవ్వండి. నాది కూడా పెట్టండి. ఫాలో కొట్టేశాను, నన్ను ఫాలో అవ్వండి. లైక్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అన్ని పెట్టేస్తానండి. హాయ్ మేడం. హాయ్ రోబో. ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు పోస్ట్ కు 50,000 నుంచి ఎక్కువ ఇవ్వలేరంట మేడం. అంతే ఇస్తారంట. అయితే 49,000 ఇవ్వమని చెప్పు. అదేంటి మేడం, ఒకటి తక్కువ కదా. జీరో సెంటిమెంట్ నాకు ఒకటి కాదు. 49 నాకు ఇచ్చి 1,000 నువ్వు ఉంచుకో. ఓ థ్యాంక్ యూ మేడం. జస్ట్ ఎ మినిట్ మేడం. ఓకే, ఇదిగోండి మీ అడ్వాన్స్. థ్యాంక్ యూ. సరే, నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్ సార్. బాయ్ హారిక. ట్రిప్లెక్సా?
సోపురా ఇన్స్టా మనీ ఫాలో అని అంటుంది. ఓ అదే, తనకి ఇన్స్టా ఫేస్బుక్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది. బాబోయ్ సోషల్ మీడియాని బాగా వాడుతున్నారన్నమాట. బాగా ఏండి, ఒకసారి ఫోన్ ఇయ్యండి. దేనికి రా? అసియండి. ఏం చేసావురా? కొట్టేశా, బాలయం కొట్టేశా. ఈ రోజు నుంచి ఫాలోవర్స్ ని పెంచేసి లచ్చలు లచ్చలు సంపాదించేస్తాను చూడండి. నువ్వు ఎంత మందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు, కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదండి సార్. ఈ రోజుకి చాలు సార్, పని చేస్తుంటే వాళ్లే పరిచయం అవుతారు. ఓకే సరే, మీరు రిలాక్స్ అవ్వండి, వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్. సారీ, వర్క్ గురించి డిస్కస్ చేస్తా. వీటితో ఉంటే నేను వీళ్ళకి తయారయ్యేటట్టున్నా. బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్, వెల్కమ్ అబోర్డ్. ఎంత సంపాదించేస్తున్నారా? హలో. హాయ్, నేను హారికని. హారికనా? అదే, మార్నింగ్ కళ్ళార్పకుండా చూసావుగా, ఆ హారికని. ఓ యా, గుర్తుకొచ్చింది. చెప్పండి. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి. మార్నింగే కదా ఫాలో కొట్టారు. అందుకోసం కాదు, ఒకసారి ఓపెన్ చేయండి ముందు. ఓకే. ఆ చేశాను. నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కమెంట్స్ చదవండి. మీ జంట సూపర్, మీ జంట చాలా బాగుంది. అప్పు, మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అప్పు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారుగా. అవును, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు. నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటలనే ఎక్కువగా నమ్ముతాను. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అవును. మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు. అలాంటిది పెళ్ళా? అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ఏమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా? పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి. నాకు కొంచెం టైం కావాలి, ఆలోచిస్తాను. ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అప్పో, రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం రోయ్, నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసావైంది. ఏ అది కాదురా, మన యాంకర్ హారిక ఉంది కదా, నైట్ కాల్ చేసింది. అమ్మని అమ్మ, గపూరి నీకు కాల్ చేసిందా? ఏమంది? మనం పెళ్లి చూసుకుందామని అడిగింది. అమ్మని అవ్వ, మంచి సుడిగాడు రాబాయ్ నువ్వు. ఏమన్నా? నేనేమంట, ఆలోచిస్తా, కొంచెం టైం కావాలని చెప్పా. వారిని గిట్లాంటి టైంలో గట్లా అవును అంటాడు రాబాయ్. మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలి రాబాయ్. హారిపోయి నాకు కాదు, గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే గీ పాటికి మోగించిటోండి. అందుకే నీకు రాలేదు పద గంటే. ఏంద్రా, నా తన మ్యాటర్ లేదా? స్లాంగులు గోల్తో చచ్చిపోతున్నాను. అదిరిపోయింది. ఏదో ఒకటి మైసూర్ పాక్ సూపర్. సిచ్యువేషన్ బట్టి స్లాంగులు బయటకు వస్తుంటాయి. ఏ సిద్ధు, రండి స్వీట్ తీసుకోండి. ఏంటి సార్, ఏమైనా విశేషమా? ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతావు అనుకున్నావయ్యా. రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా. ఎవరిని? స్కోప్ పెట్టావుగా, ఇక రోజు చికెన్ డిన్నరే. అది శనివారం, సమయం 11:30. గడియారం ముళ్ళు టకా 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 మరి కొట్టుండగా లోపలికి వచ్చిన హీరోయిన్ ని టపి 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 మరి పడేసిన చిలిపి కుర్రాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటిదంతా? ఏం తెలియనట్టు అడుగుతానండి సిద్ధు. పెళ్లి ఫిక్స్ అయింది. నీకా? బుద్ధుని అడవడం రెండో పెళ్లి చేసుకుంటాడరా? నాకు కాదు, నీ ఫ్రెండ్ సిద్ధుకి. నాకా? మీకెవరు చెప్పారు? హారిక. హారికనా? ఎక్కడుంది? పక్కనున్న కాఫీ షాప్కి వెళ్ళింది. రే సిద్ధు, తొందరగా వెళ్ళి కలవరా నాయన, లేకపోతే నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. ఏంటి స్వీట్ నచ్చలేదా? నేనేం చేశానండి? మామగారికి పెడుతున్నా. మామ ఎవడికి రా మామ, మీ మామ పర్రి. అయితే నువ్వు తిను బేబీ. మేడం, ఆ చందన బ్రదర్స్ వాళ్ళు 30,000 మించి ఎక్కువ ఇచ్చేలా లేరు, మీరు కొంచెం పోస్ట్ చేయండి. అయితే 31 ఇమ్మను. ఓ ఓకే మేడం. అంటే 2 నువ్వు ఉంచుకుని మిగతా 29 నా అకౌంట్ కి పంపించు. థాంక్స్ మేడం, ఉంటాను. బాయ్ మేడం. బాయ్. హాయ్ అండి. హారిక, ఆ స్వీట్లు ఏంటి, పెళ్ళి ఏంటి? బాగున్నాయా? పుల్లారెడ్డి నుంచి తెప్పించా. నేను ఎక్కడి నుంచి తెప్పించావని అడగట్లేదు, ఎందుకని అడుగుతున్నాను. నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు. ఆలోచిస్తాను అని చెప్పాను, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా. ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడ ఇష్టం ఉన్నట్టే కదా, అందుకే అందరితో షేర్ చేసుకున్నా. ఇంకో విషయం, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా. ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా?
ఎందుకలా కోపంగా చూస్తున్నా? కూర్చుని కూల్గా కాఫీ తాగు. నాకొద్దు. నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్లో చెప్పేస్తా. ఒక్క కాఫీకి అంత అనౌన్స్మెంట్ అవసరమా? అయితే కూర్చో. ఇది చంద్రముఖి చెల్లెల్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, వన్ కాఫీ. అలాగే మేడం. కాఫీ తాగుతావా పోస్ట్ చేయమంటావా? సిద్ధు, నువ్వెవరన్నా లవ్ చేస్తున్నావా? లేదు. అన్ని పనిచేస్తున్నాయి కదా. ఏంటి? ఆహా, అదే సెన్సెస్ పనిచేస్తున్నాయా అని. ఓ అదా, ఇంకేదో అనుకున్నాను. హలో, బయటికి చెప్పొచ్చు కదా. లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు. నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది. నేను పే చేస్తాను. ఏయ్, మనం పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకు పే చేస్తారు. అవునా? నమ్మవా? ఓపెన్ చేసి చూడు. వీళ్ళేంటి మనకు పే చేస్తున్నారు అనుకుంటున్నావా? పద, వెళ్తూ మాట్లాడుకుందాం. డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇట్రా, ఒక సెల్ఫీ దిగుదాం. అమ్మో, నేను దిగను. ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావని పెట్టావు. ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీమూన్ లో ఉన్నావని చెప్పినా చెప్పేస్తావు. మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను. దా. కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను, కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను. వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, మనకి మనీ వస్తుంది. మామూలు దానివి కాదు. ఇదేం చూసావు? బ్యూటీ పార్లర్, సూపర్ మార్కెట్, చికెన్ సెంటర్, ఎక్కడికి వెళ్ళినా అన్ని ఫ్రీయే. నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, ఈ ఆఫర్స్ అన్ని నీకు వర్తిస్తాయి. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకు. పదా, వెళ్దాం. నా గురించి ఆలోచించావా? ఆలోచించావా లేదా? నా గురించి ఆలోచించావా లేదా? అమ్మో, ఇది కళ్ళలోకి వచ్చి కూడా చంపేస్తుంది. ఆలోచించావా? ఆలోచించావా? నువ్వు తినడమేనా? నాకు కొంచెం తినిపించవా? తినిపించవా? నా గురించి ఆలోచించవా? నిస్సంగా చెప్తా. ఆలోచించలేదు, ఆలోచించలేదు, ఆలోచించలేదు. ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నా? ఓ, ఏం లేదమ్మా. చెప్తావా, ఓ గంట దిష్టి తీయమంటావా? గంట? నీకు నీ దిష్టికో దండం. నేను చెప్పేస్తా. ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అమ్మాయా? నిజమా? ఎవరు అమ్మాయి? తన పేరు హారిక. ఆ ఛానల్ యాంకర్ గా పనిచేస్తుంది. పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందామని రోజు నా వెంట పడుతుందమ్మా. అవునా? తన ఫోటో చూపించు ఒకసారి. ఈ అమ్మాయ. ఈ అమ్మాయ కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా? తను నా ఫ్రెండ్ కి బాగా తెలుసురా. తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట. తొందరగా పెళ్లి చేసుకోరా, మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు. మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా? అది కాదురా, తను చాలా మంచిదంట. తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట. ఇంతకన్నా ఏం కావాలరా? ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, చూద్దాంలే. ఆల్ ది బెస్ట్. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే, నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరు సార్? సత్యానంద్. సత్యానంద్? అవును, ఆయనే. ఆయన ఇప్పుడు 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు. ఆయన మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు. ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి. తప్పకుండా సార్. ఓకే, మీరు ఆ పని మీద ఉండండి. థ్యాంక్ యూ సార్. సిద్ధు. సార్, ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి, ఎలాగో ఆలోచించు. ష్యూర్ సార్. ఓకే. ఇప్పుడే 350 కోట్లు ఓకే అయింది. ఇక చికెన్ డిన్నర్ కాదు, దాని పైన కొడదాం. మటన్ డిన్నర్ నంబర్ 4 ఎన్కొన్నాయి. ఎన్కొన్నాయి.
ఇప్పటి వరకు చేసిన 149 మూవీస్లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే ఖైదీ. ఖైదీ, పాత ఖైదీ. పాత ఖైదీ సూపర్. కే పాల్ అంటే నాకు భయం. ఐఎమ్ టెర్రర్, ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్. వై? యా, బికాజ్ ఇస్ దైవాంశ సంభూతుడు. మీ దేవుని నమ్మరు కదా, ఎవరు నేను నమ్ముతున్నారు? కే పాల్ నమ్ముతా. ఎవ్రీ టైం కొత్తగా కనపడాలంటే కొత్త హీరోతో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోతుంది. నేను పాత కదా, ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో. 20 ఇయర్స్ బ్యాక్ నుంచి నా ట్రావెల్, అప్పుడు ఫోన్లు ఉండే, ఫోన్లో కెమెరాలు ఉండేవి, శుభ్రంగా ఉండేవి. పొరపాటున ఏమన్నా మనం ఇడ్లీ అని తింటే అక్కడి నుంచి ఒకటి తెలియదు సార్. మామూలుగా మీకు ఈవినింగ్ పూట మీకు ఆకలిస్తే మీరు ఏం తింటారండి? మీరు మామూలుగా మా ఇడ్లీ చిప్స్ ఏదో తింటారు. You know what she eats? She eats dog biscuits. Dog biscuits? Kukka biscuits are there, right? I do not eat that. Kukka biscuits are there. I told you, I'm shocked. Kukka biscuits are there. సార్, నాకు ఐడియా వచ్చింది. మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం. మన ఛానల్కి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ఇంటర్వ్యూ ఇస్తే మహా అయితే 10,000 నుంచి 40,000 వరకు చూస్తారు అంతే. నా ప్లాన్ వర్కౌట్ అయితే 50 లక్షల నుండి 1 కోటి మంది వరకు చూస్తారు. ఎలా? ఈ ఇంటర్వ్యూకి ఇంకా 6 రోజులు టైం ఉంది. ఈ 6 రోజుల్లో మినిమం 2 నుంచి 3 కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం. రీచ్ చేసినా వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా చూస్తారు. మన ఇంటర్వ్యూ కనీసం 30 నిమిషాలు ఉంటుంది. ఆ 30 నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి 3 క్వశ్చన్స్ వేద్దాం. కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి 5 లాక్స్, సెకండ్ ప్రైజ్కి 3 లాక్స్, థర్డ్ ప్రైజ్కి 1 లాక్, అలాగే 100 మందికి స్మార్ట్ ఫోన్స్, 50 మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం. వెల్, అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుంది అంటావా? ఇంత ఉంటుంది. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. 1 నిమిషం సార్. సార్, ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్. ఫస్ట్ 1 వీక్ తినడానికి ఎవరూ రాలేదు. ఇది సేమ్ హోటలే, 1 వీక్ తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది. అలా ఎలా వచ్చారు? ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి 3 డేస్ ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. జనాలందరూ ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్లారు. ఫుడ్ బాగుంది. 3 రోజులు అంటే కేవలం 3 రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది. అంతెందుకు సార్, ఊబర్, ఓలా, జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు. మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. మరి 10-15 లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి. అవసరం లేదు సార్, మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం. అదేలా? ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం. ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు, ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం. దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది, ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది. దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎక్సలెంట్, గుడ్ ఐడియా, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ హెల్ప్ హిమ్ కమల్. ఓకే సార్, కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్, ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సిద్ధు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు కంటెంట్తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దీనికి నీ హెల్ప్ కూడా కావాలి. ఏం హెల్ప్ చేయమంటావు? మన పెళ్లికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా? బా, అది కాదు. ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్స్టాగ్రామ్లో, నీ ఎఫ్బీలో పోస్ట్ చేయాలి. అదా, నీకోసం ఫ్రీగా చేస్తానులే. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వావ్ సిద్ధు, నువ్వు చాలా గ్రేట్. హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్న మాట ఫస్ట్ టైం వింటున్నా. హాయ్ వ్యూవర్స్, మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూని లైవ్ లో చూడండి, 10 లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి. దీనికి మీరు చేయాల్సింది, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1 లక్ష రూపాయలు. దీంతో పాటు 100 మందికి మొబైల్ ఫోన్. అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి 50 మందికి స్పెషల్ గిఫ్ట్లు పొందండి. ఇంకెందుకు ఆలస్యం? షేర్ కొట్టేయండి, ఇంటర్వ్యూ చూసేయండి, గిఫ్ట్లు కొట్టేయండి. ఆల్ ది బెస్ట్. చెప్పేసి
డార్లింగ్, మొన్న ఐఫోన్ కావాలన్నాగా 2 డేస్లో కొనిచ్చేస్తా. మొన్న అడిగితే లేదన్నా? ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది, అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా. అవునా? లవ్ యూ డార్లింగ్. రేపు జరిగే ఇంటర్వ్యూలో డబ్బులన్నీ నావే 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 రారా నీ అబ్బా. దేవుడా, ఆ ఇంటర్వ్యూలో 5 లక్షలు నాకే రావాలి దేవుడా. తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాను దేవుడా. అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి. ప్లీజ్ దేవుడా. రే, ఆ న్యూస్ ఆర్టికల్ ఎడిటర్కి పంపించేసాయి. హాయ్. హే, కంగ్రాట్స్ సిద్ధు. హాయ్. మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు. ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో, ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాక్సిమం ట్రై చేద్దాం సార్. ఐ నో యూ విల్ డూ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. గివ్ ఇట్ అప్. ఏంటండి బాబు, ఛానల్లో మేము చేస్తున్నాంగా, మాకు చెప్పరా కంగ్రాట్స్? సిద్ధుకి చెప్తే నీకు చెప్పినట్టే కూకర్ పని చూసుకో సామరం. ఏరా బాబు, నేనే అనుకున్నా చాలా మంది ఉన్నారా ఈ సమాజాన్ని మార్చడం నా వల్ల కదా. నాయన పంచే బేబీ, విన్నావా ఏమన్నాడు? మూసుకొని పని చూసుకో. సరే అమ్మ, ఇది కూడా నేను ఇస్తాను. ఓకేరా, ఇది అర్జెంటుగా సెండ్ చేయి ఎడిటర్కి. చేస్తాంరా. కంగ్రాట్స్ సిద్ధు గారు, మూసుకొని పని చూసుకో. థ్యాంక్ యూ హారిక గారు, ఇందులో మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా. అయితే నా ఫాలోవర్స్కి ఏం చెప్పమంటావు? వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను అడిగింది వాళ్ళ గురించి కాదు, మన గురించి. ఇంకా డిసైడ్ చేసుకోలేదు, నాకు కొంచెం టైం కావాలి. నీకు 60 వచ్చేదాకా? కాదు, నీకు 60 వచ్చేదాకా. సరే, వెయిట్ చేస్తా, బాయ్. ఏంట్రా బాబు, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఎందుకు రాలా పాపం బాధ పెడతావు? చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది. ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు ఏం ఆలోచించావు అంటుంది. నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా, ఎందుకు ఇష్టమో చెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. రేపు అడ్రస్కి రా, క్లారిటీ ఇస్తా. ఏంట్రా బాబు, స్కూల్ అని రాసింది కొంపదీస్ ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి? ఈ స్కూల్ అడ్రస్ రాసింది ఏంటి?